ఏ తెలంగాణ సంస్కృతిలో ఇతర పార్టీలలో గెలిచిన వాళ్ళను తీసుకోవడం తప్పు. మేము సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం. ఈ దేశానికి ప్రపంచానికి సిద్ధాంతాలే నేర్పుతున్నామని సిద్ధాంతాల ముసుగులో అరాచకవాదులుగా మారిన భారతీయ జనతా పార్టీ తమ అసలు నిజ స్వరూపాన్ని తెలంగాణ ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర అవతరణను అవహేళన చేసి ప్రక్రియను తప్పుబట్టి పార్లమెంట్ శాసన విధానాలనే కించపరుస్తూ లోక్సభలో రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. వాస్తవంగా తెలంగాణ రక్తమున్న ఏ బిడ్డైనా తాము చచ్చే వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని క్షమించకూడదు. 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష పోరాటము వందలాది తెలంగాణ విద్యార్థుల యొక్క ఆత్మ బలిదానాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని లోక్సభ సాక్షిగా ప్రధానమంత్రి గారు అవమానించిండ్రు, అవహేళన చేసిండ్రు. అట్లాంటి నరేంద్ర మోడీని తెలంగాణ సమాజమంతా బహిష్కరించాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ కోసం కొట్లాడినమని చెప్పుకునే కొంతమంది ముసుగు వీరులు తమ యొక్క ఆర్థిక లావాదేవీల కోసం, తమ అవసరాల కోసం నరేంద్ర మోడీ, అమిత్ షా ఇసిరిన ఎంగిలి మెతుకుల కోసం, ఇచ్చిన కాంట్రాక్ట్ల కోసం కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అవమానించే విధంగా, అవహేళన చేసే విధంగా గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుతున్నారు. వాస్తవంగా తెలంగాణ బిడ్డలు ఎవరైనా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సభ్యులు ఎవరైనా శ్రీమతి సోనియా గాంధీ గారిని, గాంధీ కుటుంబాన్ని కించపరచాలని, హింసించాలని, బెదిరించుకోవాలని, లొంగదీసుకోవాలని, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చెయ్యాలని కుట్రపూరితంగా రాజకీయ కక్షల నేపథ్యంలో ఈడీ కేసులు పెట్టి శ్రీమతి సోనియా గాంధీ గారిని అవమానించి కోవిడ్ వచ్చి ఉండి 75 సంవత్సరాల వయసులో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సందర్భంలో మీరు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అనే హుకుం జారీ చేసిన భారతీయ జనతా పార్టీ ఈడీ ఎదురుగా, ఈడీ అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఎలక్షన్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాస్త భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ డిపార్ట్మెంట్ గా మారింది. ఆ ఎలక్షన్ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికలలో ఇబ్బందికి గురి చేయడం ద్వారా కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా బెదిరించుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ ప్రజల యొక్క, తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు, తెలంగాణ తల్లి ఎట్లుంటుందో తెలంగాణ ప్రజలు చూడలే. 4 కోట్ల ప్రజలకు కనిపించే తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు 6 దశాబ్దాల ప్రజల యొక్క పోరాటాన్ని గుర్తించి ఇచ్చిన మాటకు నిలబడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణలో అధికారం రాకపోయినా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను, పోరాటాన్ని గుర్తించి గౌరవించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అలాంటి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారిని రాజకీయ కక్షలలో భాగంగా ఈడీ ద్వారా అక్రమ కేసులు పెట్టి ఆవిడను అవమానిస్తున్నప్పుడు ఆ తల్లి బిడ్డలుగా ఎవడైనా తన తల్లిని అవమానిస్తే వాడి తల తెగనరకడానికి అవసరమైతే సాహసం చేయాల్సిన సందర్భంలో కాంగ్రెస్ శ్రేణులమని, కాంగ్రెస్ నాయకులమని, కాంగ్రెస్ పట్ల అభిమానం ఉందని, సోనియా గాంధీ గారంటే మాకు గౌరవం ఉందని తీపి కబుర్లు చెప్తూ తేనె పూసిన కత్తిలాగా సోనియా గాంధీ గారిని ఏ రోజైతే ఈడీ ఆఫీస్కు పిలిచి అవమానిస్తుంటే, హింసిస్తుంటే, వీధుల్లో పోరాటాలు చేయాల్సిన వ్యక్తులు అమిత్ షా దగ్గర పోయి కూర్చొని కాంట్రాక్టుల ఒప్పందం చేసుకున్నారు,
నిజంగా నీకు ఏదైనా మానవత్వం ఉన్న మనుషులైతే సోనియా గాంధీ గారికి జరిగిన అవమానాన్ని ఎదిరించి నిలబడి నరేంద్ర మోడీ మీద అమిత్ షా మీద పోరాటం చేయాల్సిన సందర్భంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇసిరే ఎంగిల్ మెతుకుల కోసం కుక్క బిస్కెట్ల కోసం విశ్వాస ఘాతకులుగా మారి నరేంద్ర మోడీ అమిత్ షా పంచన చేరిండ్రు. ఇలాంటి వాళ్లను తెలంగాణ జాతి క్షమించదు. ఎప్పుడైతే తల్లి లాంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని భారతీయ జనతా పార్టీ అవమానిస్తుందో అక్రమ కేసులు పెట్టిండ్రో ఆ రోజు వెళ్లి శత్రువు ఒళ్ళో కూర్చున్నావంటే కాంగ్రెస్ పార్టీతో నీకున్న పేగు బంధం తెగిపోయింది. మునుగోడు ప్రజలు నిన్ను సోనియా గాంధీ గారి ప్రతినిధిగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా అక్కడ నిన్ను గెలిపించారు. అక్కడ ప్రజలు గెలిపించింది చేతి కూర్చును. కాంగ్రెస్ పార్టీని శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధిని మునుగోడులో గెలిపించిండ్రు. నీకు నిజంగానే నష్టం జరిగినా కష్టం వచ్చినా నిర్ణయాలు నీకు నచ్చకపోతే అధిష్టానం దగ్గర స్పష్టంగా చెప్పుకోవడానికి విన్నవించుకోవడానికి సర్దిద్దుకోవడానికి అవకాశం ఉండే, కానీ అవి ఏవి పట్టించుకోకుండా సోనియా గాంధీ గారిని అవమానించిన వాళ్ళ పక్కన చేరి కాంట్రాక్టుల మీద సంతకాలు పెట్టుకున్నారంటే మీ బంధము మీ అనుబంధము ఆర్థిక బంధాలే, మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలే అని ఆనాడు ఎవరో చెప్తే ఏమో అనుకున్నా, ఈరోజు మునుగోడు తరఫున ఎన్నికైన వ్యక్తులు పార్టీని అక్కడి ప్రజల్ని కాంగ్రెస్ పార్టీని తల్లి లాంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని అవమానించి భారతీయ జనతా పార్టీ పంచన చేరడాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఎవరూ క్షమించరు. కాబట్టి ఈరోజు గతంలో లాక వ్యవహారాలు ఉండవు. మీరు అనుకుంటుండొచ్చు మభ్య పెడతామను, లేకపోతే సమయానుకూలంగా మాటలు మార్చడం ద్వారా పార్టీని బలహీనపరచడం ద్వారా పార్టీకి నష్టం కలిగించాలనుకుంటూ చూస్తే కాంగ్రెస్ శ్రేణులు ఎవరు ఊరుకోరు. కాబట్టి స్పష్టంగా మునుగోడు ఉప ఎన్నికలకు ఎన్నికల నిర్వహణ కమిటీని అధిష్టానం నియమించబోతుంది. అదేవిధంగా 5 తారీఖు రోజు 2 గంటలకు మునుగోడులో విస్తృత స్థాయి ప్రజల సమక్షంలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ నిర్ణయాన్ని పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. తెలంగాణలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులు ఆర్థిక లావాదేవీలకు పులిస్టాప్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకందరికి పిలిపిస్తున్నా, తెలంగాణ ఉద్యమకారుల అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరుల కుటుంబాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న సవినయంగా మీరందరూ ఆలోచించండి. ఇవాళ రాజీనామా ప్రకటించిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ చెయ్యందేమన్నా ఉందా? వ్యాపారాలు చేసుకునే వ్యక్తిని ఎంపీకి నిలబెట్టి గెలిపించారు, మళ్ళా ఎంపీ కోడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చి గెలిపించారు, ఎమ్మెల్సీ ఉండంగానే మళ్ళీ ఎమ్మెల్యే పదవి ఇచ్చి గెలిపించారు. ఇదే కాకుండా వారు సతీమణి కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు, వాళ్ళ ఇంకొక సోదరుడికి కూడా జడ్పీటీసీ ఇచ్చారు, అదే సోదరుడికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. ఇవాళ కుటుంబానికి తరతరాలు రుణపడే విధంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల అవకాశాలు కల్పించింది, అన్ని రకాల హోదాలను ఇచ్చింది, అన్ని రకాలుగా కుటుంబం యొక్క గౌరవం పెరిగే విధంగా. ఇవాళ మాది బ్రాండ్ అని చెప్పుకుంటారు. మీరు కాంగ్రెస్ పార్టీ ఆదరించకపోతే బ్రాండీ షాప్ లో పనిచేయడానికి కూడా పని రాకపోదురు. ఇవాళ మీకు వచ్చిన బ్రాండ్ కాంగ్రెస్ ఇచ్చిన బ్రాండ్, కాంగ్రెస్ ముంచడం ద్వారా బ్రాండ్ని ఉపయోగించాలని చూస్తారు. ఏ బ్రాండ్ ఇచ్చిందని మోడీ పక్కన చేరినామని నేను అడుగుతున్నా. ఇంతకంటే వ్యాపారాల కోసం అమ్ముడు పోయే వాళ్ళు గొప్ప గొప్ప మాటలు చెప్పుడు, నా రాజీనామా అయినా మునుగోడు ప్రజలకు ఉపయోగపడుతుందని ఎవరిని మభ్య పెట్టాలనుకుంటున్నారు ఈ వ్యక్తులు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన నిర్ణయంతో ముందుకెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఎన్నికల నిర్వహణ కమిటీని నియమిస్తుంది. 5 తారీఖు రోజు నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, మధు యాస్కి గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు,
బలరాం నాయక్ గారు అందరం మున్గోడు కార్యకర్తల సమావేశంలో పాల్గొంటాం మున్గోడు ప్రజల యొక్క గుండె చప్పుడు వింటాం మున్గోడు ప్రజల యొక్క గుండె చప్పుడు నరేంద్ర మోడీ అమిత్ షా గుండెలదరేలా తీర్పిపిస్తాం దీని మొదలుపెట్టింది కేసీఆర్ ఇట్లాంటి దుర్మార్గమైన క్రీడ దీని కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు నానానికి బొమ్మ బొర్సులాంటోలు ఈ ఇద్దరిని దుర్మార్గులను పాతరేయాల్సిన సందర్భం వచ్చింది ఈ ఇద్దరు దుర్మార్గులను పాతరేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడే అవకాశం మున్గోడు ప్రజలకు వచ్చింది మున్గోడు చైతన్యానికి పునాది కమ్యూనిస్టు పోరాటాలకు రజాకర్లకు వ్యతిరేకంగా నిజాం నవాబులకు వ్యతిరేకంగా ఎదురొట్టి నిలబడ్డ గడ్డ మున్గోడు గడ్డ నల్గొండ జిల్లా ఆ గడ్డ తీర్పు ఇవ్వబోతుంది ఆ గడ్డ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ముందుండబోతుంది కౌన్సిలర్ ఎలక్షన్స్ లో మున్సిపాలిటీ ఎలక్షన్ లో ఇంటింటికి పోయిన నేను మున్సిపల్ చైర్మన్ గెలిపించిన అది మాది కార్యకర్తల కోసం పనిచేస్తాం మమ్మల్ని నమ్ముకున్న కౌన్సిలర్లు ఎంపీటీసీలు సర్పంచ్ల కోసం కార్యకర్తల కోసం ఇల్లు తిరిగిన నువ్వు అసలు కార్యకర్తలను గుర్తుపడతావా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే నీ ప్రాణమా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విలువ నీకు తెలుసా నీకు నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అభిమానం ఉంటే సోనియా గాంధీని బలిదేవత అంటావా చంద్రబాబు నాయుడు నడిచిన రోజులు వాడుకున్నావు ఇక అక్కడ దుకాణం బంద్ కాగానే కాంగ్రెస్ పార్టీకి వచ్చి మా అందరికి నీతులు నేర్పిస్తున్నావు అది నీ చరిత్ర మా గురించి మాట్లాడుతున్నావు అంటే ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో నేను వ్యక్తిగతంగా ఏమన్నావు నాకు మంచి మిత్రుడు అన్నావు మంచి మిత్రుడు అన్నావు కాంట్రాక్ట్ల కోసం అమ్ముడు పోయిండు అన్నావు ఎంగిలి మెతుకులా ఏం మాట్లాడుతున్నాను నీలా డబ్బుల కోసం బ్లాక్ మెయిలింగ్ చేసి సంపాదించే మనిషిని కాదు 2009 తర్వాత రాజకీయాలకు వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తల కోసం పేదల కోసం ఆస్తులు అమ్ముకున్నా డబ్బు సంపాదించలే పదవి కోసమో డబ్బు కోసమో టిఆర్ఎస్ పార్టీలకో పోవట్లేదు టిఆర్ఎస్ పార్టీ మీద యుద్ధం ప్రకటిస్తున్నా పార్టీ మారేది ఒక కుటుంబ పాలనను అంతమొందించడానికి ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు పార్టీ మారేది డబ్బుల కోసం కాదు కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉన్న టిఆర్ఎస్ పార్టీ లాగా కాంట్రాక్ట్లు డబ్బులు ఇవ్వదు నీకు తెలవకుంటే తెలుసుకో రాజకీయంగా ఎదుర్కోలేక నాకున్న ఇమేజ్ని దెబ్బతీస్తందుకు నువ్వు నీ చెంచాగాళ్ళు సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తి మీద నిందలు వేస్తున్నారు దుష్ప్రచారం చేస్తున్నారు తప్పితే ఏమాత్రం నిజం లేదు ఇది తెలంగాణలో జరుగుతున్న ధర్మయుద్ధం నీలాంటి బ్లాక్ మెయిలర్లకు స్థానం లేదు నువ్వు పిసిసి ప్రెసిడెంట్ కాదు ఏఐసిసి ప్రెసిడెంట్ అయినా నిన్ను ఎవరు నమ్మరు నీ గత చరిత్ర చూస్తే ఓటుకునేటి కేసులో నువ్వు జైలుకు పోయొచ్చినావు తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర లేదు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే గెలిచినావు 2017లో కాంగ్రెస్ పార్టీకి వచ్చి నీ రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరడం తప్పితే నువ్వు కాంగ్రెస్ రక్తం కాదు మాది కాంగ్రెస్ రక్తం మేము తెలంగాణ కోసం కష్టపడ్డాం నీలాంటి వ్యక్తులతో మీ నీతులు చెప్పించుకోవాలనా నీ చరిత్ర ఏంది ఎంత సంపాదించినావు డబ్బులతో ఏ విధంగా కొంటున్నావు పదవులు నీకు సంస్కారం ఉందా అసలు నాలాంటి వ్యక్తి గురించి మాట్లాడిన మాటలేనా నేను ఎప్పుడైనా తప్పు చేసినట్టు నిరూపించగలుగుతావా కాంట్రాక్ట్ల కోసం అమ్ముడుపోతున్నా అని చెప్పి నిరూపిస్తావా ఒకవేళ నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఒకవేళ నిరూపించకపోతే 20,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది బీజేపీ నిరూపించకపోతే నువ్వు పిసిసి ప్రెసిడెంట్కు రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని చెప్పి నేను ఓపెన్ గా తెలంగాణ ప్రజలకు మీడియా ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా ఒకవేళ నేను డబ్బు కోసం బీజేపీలకు పార్టీ మారుతున్నట్టు రేవంత్ రెడ్డికి ఇట్లా నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా ఏ త్యాగానికైనా సిద్ధం ఏ శిక్షకైనా సిద్ధం ఒకవేళ నిరూపించకుంటే నువ్వు పిసిసి ప్రెసిడెంట్కు రాజీనామా చేస్తావా అని చెప్పి అడుగుతున్నా అది ఓపెన్ టెండర్ లో కాంపిటీషన్ లో గ్లోబల్ టెండర్ లో వచ్చిన టెండర్ ని నువ్వు కేంద్ర ప్రభుత్వం
కాంట్రాక్ట్ ఇచ్చిందని చెప్తున్నవే, సిగ్గు శరం నీకేమైనా ఉందా? నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? అదుపు లేదా నీ నోటికి? చాలా సార్లు నోటి దురుస్తోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. చాలా మంది ఇప్పటికే బడుగు బలహీన వర్గాల ప్రజలు నీ మీద వ్యతిరేకతతోటి ఉన్నారు. నువ్వు ఒక కులం గురించి గొప్పగా చెప్పి ఆ కులం అయితేనే నీకు ఇచ్చేయగలుగుతుంది. చాలా తప్పుడు మాటలు కూడా మాట్లాడుతున్నావు. నీకు సంస్కారం లేదు, మానవత్వం లేదు. సామాజిక తెలంగాణ వైపు ప్రజలు చూస్తుంటే నీకు అహంకారం ఎక్కువైంది.